షెఫ్ చిట్కాలో మీకోసం ఒక చిట్కా సో లవంగాలు సో ప్రతి కిచెన్ లోనూ కంపల్సరీగా ఉంటాయి కదా మనం చేసుకునే మసాలా కర్రీస్ తో కానీ లేకపోతే పల్లావుల్లో బిర్యానీలో కంపల్సరీగా ఇవి యాడ్ చేస్తూ ఉంటాం సో మనం తినే పదార్థాల్లోనే కాకుండా మనము వీటిని ఒక మంచి ఇంగ్రీడియంట్ అంటే ఏమైనా మనకు పంచదార కానీ లేకపోతే బెల్లం ఇలాంటి మనం ఏదైనా డబ్బాల్లో పెట్టుకున్నప్పుడు చీమలు విపరీతంగా ఏదో ఒక దారిన అవి వస్తూ ఉంటాయి వాటిలో ఫుల్గా దాన్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనకు అస్సలు బాగోదు కదా అలాంటి సందర్భంలో ఏంటంటే ఆ పంచదార డబ్బాలో లేదా మనం బెల్లం అయితే పెట్టుకుంటామో ఆ డబ్బాల్లో ఒక 4-5 లవంగాలు అలా వేసి పెట్టేసుకుంటే చీమలు వాటి దగ్గరికి రాకుండా దూరంగా పారిపోతాయి ఒకవేళ ఆల్రెడీ దాంట్లో ఉన్న ఈ లవంగాలు వేసిన తర్వాత కాసేపు అలా మూత తీసి పెట్టేసేయండి ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోతాయి ఇదే కాకుండా కొంచెం బియ్యం డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు అంటే సమ్మర్లో ఇప్పుడు మనకు వస్తున్న సమ్మరే కాబట్టి సమ్మర్లో ఒక్కోసారి చిన్న ఎర్ర చిమ్మలు మనకు బియ్యాన్ని కూడా పడుతూ ఉంటాయి ఆ పై లేయర్లో కొంచెం చాలామంది వేపాకు వేస్తారు వేపాకుతో పాటు కొంచెం లవంగం కూడా వేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు